నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం నా కకావికత్వం ముందుగా ఒక డిస్క్లైమర్ నేను కవిని కాను కవిని అనుకుని భ్రమపడిన వేళ జరిగిన కకావికత్వపు సంగతులు నా వయసప్పుడు పద్దెనిమిదేళ్ళు హిందూపురంలో తెలుగు సంస్కృత వ్యాకరణాల్లో పేరుమోసిన పండితుడు కర్రా సుబ్రహ్మణ్యం సార్ దగ్గర శిష్యుడిగా భాషాశాస్త్రం నేర్చుకుంటున్నాను ఇంట్లో మా తాత నాన్న ఇద్దరు సంస్కృతాంధ్రాల్లో పండితులు పద్యకవులు అవధానులు ఉగ్గు పద్యాలతో పెరిగిన వాడిని కర్రాసార్ మా నాన్న అవధానాల్లో నిషిద్ధాక్షరి పుచ్చకుడిగా ఉండేవారు పుస్తకం చూడకుండా ఆయన కొన్ని వేల సరిగ్గా లెక్క పెడితే బహుశా అవి లక్షల్లో కూడా ఉంటాయేమో పద్యాలు శ్లోకాలను చెబుతుంటే విన్నవారిది చూసినవారిది భాగ్యం అలాంటి కర్రాసార్ దగ్గర ఐదేళ్ల పాటు సూత్రాలను పద్యాలు శ్లోకాల్లో నేర్చుకునే సంప్రదాయ పద్ధతిలో పాఠాలు విన్న భాగ్యవంతుడిని నేను ఆయన చెప్పింది సముద్రమంతా అందులో నా మటిబుర్రకెక్కింది ఆవగించంత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ తీర్చిదిద్దిన కృష్ణదేవరాయలను వేమనను తొలిసారి నాకు పరిచయం చేసింది పుట్టపర్తి శివతాండవాన్ని నా నాలుక మీద తొలిసారి చెరిగిపోకుండా రాసింది విద్వాన్ విశ్వం ఎడారి పెన్నను తడారిన నా గొంతులో తొలిసారి సంప్రోక్షించింది కొడాలి వెంకటసుబ్బారావు హంపీ క్షేత్రాన్ని తొలిసారి నా కళ్ళ ముందు ప్రతిష్ఠించింది కర్రాసారి ఆయన పుస్తకం తెరవరు నేను పుస్తకం తెరవకూడదు తప్పు దొర్లినా పరవాలేదు నోటికి నేర్చుకో అని సాహిత్య సముద్రంలో మునకలు వేయించారు భాషాశాస్త్రంతో పాటు భాషోత్పత్తి శాస్త్రం అలంకారాలు ఛందస్సు వ్యాకరణం ఇలా ఆయన చెప్పనిది లేదు అప్పుడు జరిగింది ఒక ప్రమాదం నాలో కవి లాంటి ఒక జీవి నా ప్రమేయం లేకుండానే నిద్ర లేచి జడలు విప్పి తాండవం చేయడం మొదలుపెట్టాడు ఒక నోట్బుక్లో ఒక్కో ఛందస్సు గణాలన్నీ పెన్సిల్తో గీతలు గీచి కొన్ని పద్యాలు శ్లోకాలు పాటలు వచన కవితలు రాశాను దాదాపు నూట ఎనభై అయ్యాయి రెండు వందల పేజీల పుస్తకం ఇంకా పూర్తి అయిపోతుంది కదా అన్న తృప్తితో విజయ గర్వంతో ఒక మిట్ట మధ్యాహ్నం వేళ బండలు పగిలే ఎండల్లో సైకిల్ హ్యాండిల్ స్టాండుకు నోట్బుక్ పెట్టుకుని కర్రాసారి ఇంటికి వెళ్ళాను ఇంటికి సున్నాలు కొడుతుండడంతో సారు బయట పెద్ద మామిడి చెట్టు కింద చెక్క కుర్చీ వేసుకుని ఒంటరిగా కూర్చునున్నారు నాకన్నీ శుభ శకునాల్లాగే అనిపించి సార్ ఆరు నెలలుగా నేను తెలుగులో సంస్కృతంలో కొన్ని పద్యాలు శ్లోకాలు పాటలు కవితలు రాశాను కొన్ని అనువాదాలు కూడా చేశాను మీరు ఒకసారి చదివి ఆశీర్వదిస్తే అని అన్నాను సార్ విప్పారిన నేత్రాలతో నోట్బుక్ తీసుకుని కళ్ళజోడు సవరించుకుని ఏకబిగిన చదివారు నాలాంటి శిష్యుడిని పొందడానికి నా గురువు ఎంత పెట్టి పుట్టి ఉండాలి అని విశ్వనాథ చెప్పుకున్నట్లు భవిష్యత్తులో నా గురువు అదృష్టాన్ని నేనే లోకానికి చెప్పుకోవాలేమో అని పరి పరి విధాలుగా ఆలోచిస్తుండగా సార్ నా రాతలు చదవడం పూర్తి చేశారు ఎవరు రాయమన్నారు నాయనా అన్నది సార్ మొదటి ప్రశ్న ఒకటి రాయగానే చూపకుండా ఇన్ని రాశాక చూపిస్తున్నావెందుకు అన్నది రెండో ప్రశ్న మీ నాయనకు చూపించినావా అన్నది మూడో ప్రశ్న ఒక్కసారిగా నా కాలి కింద భూమి రెండుగా చీలిపోయింది కులగిరులు కుంగిపోయాయి ఆకాశం విరిగి నా నెత్తిన పడ్డట్టు అయింది అంతా శూన్యంగా తోచింది నా పరిస్థితిని అర్థం చేసుకున్న సారు వాళ్ళ అమ్మాయిని పిలిచి గ్లాసు మంచినీళ్ళు ఆపై కాఫీ తెప్పించారు కొంచెం తేరుకుని ఏం ఇందులో ఎత్తిపోయిందా ప్రాస కుదరలేదా గణాలు దారితప్పాయా దుస్త సమాసాలు పడ్డాయా అర్థ అన్వయ దోషం ఉందా రసభావాలకు తగ్గ భాష కుదరలేదా అని శర పరంపరగా ప్రశ్నలు సంధించాను అన్నీ కుదిరాయి నాయన ఎలాంటి దోషాలు లేవు అర్థం ఒక్కటే కరువైంది మీ నాయనకు చూపించద్దు చూపిస్తే ఇన్నేళ్లుగా నేను చెప్పింది ఇదే అనుకుంటాడు అని ప్రాధేయపడ్డారు హత విధి అనుకుని గుండె రాయి చేసుకుని సారుకు మాటిచ్చాను ఇందులో తప్పులేమిటో చెప్పి నన్ను కన్విన్స్ చేస్తేనే నేను భవిష్యత్తులో కవిత్వం రాయడం మానేస్తాను లేకపోతే మీ మాట కూడా వినను అని చనువు కొద్దీ మారాన్ చేశాను నాలాంటి నిరక్షర కుక్షులను ఎంతమందిని హ్యాండిల్ ఉంటారు సరే అని నా రాతల సమీక్ష మొదలుపెట్టారు కొన్ని నెలల పాటు సాగిన ఆ సమీక్షలో మొదటిది ఇది కైలాస శిఖరాన శివతాండవధ్వనులు కైవల్యమందించు కమనీయతావనులు కనులు పువ్వులు పువ్వు ఆ నాట్యభంగిమలు లయ నిలయ పురుషునికి ఇల నిలుపు భావములు ఇది పల్లవైపోయింది చరణం అంగంగమానంద గంగా తరంగమై అడుగడుగు మృదు మధుర వీణాని వేదాల వేదికన అభినయము భాష్యమై జననమును మరణమును జగతి రథ చక్రమును తన కంట శాసించు శంకరుని చరణములు శరణములు ఇది మొదటి చరణం రెండో చరణం హిమనగము వాలినది శివపదము సోకినది నదులెల్ల మది పొంగి నాట్యములు చేసినవి ప్రతి పక్షి చిత్రముగా పంచమమి పాడినది ప్రతి పువ్వు మువ్వగా ముసి ముసిగా నవ్వినది శంకరుని శర్వాణి జలద సుందరవేణి తనలోనే తామురిసి హొయలెన్నో చిలికినది తనువెల్ల పులకించి ప్రకృతిగా మారినది పుట్టపర్తివారి శివతాండవానికి మక్కి మక్కే ఇది భావనలు పదబంధాలు అన్నీ అవే ఇందులో నువ్వు రాసిందేమిటి నువ్వు సొంతంగా ఖాయం చేసిన మాటలేమిటి చెప్పాలన్న ప్రయత్నం తప్ప ఇందులో మధుసూదన్ లేనే లేడు మహా అయితే రెండు మూడు మాటలు నీ సొంతం ఆ మాటల్లో ప్రతిపక్షి అంటే ఎవరీ బర్డ్ అన్న అర్థంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నవాడు అని కూడా అర్థం అప్పుడు అది చిత్రంగా పంచమం ఎలా పాడుతుంది అని ముసిముసిగా నవ్వుతూ అర్థంలో అస్పష్టతకు మరో అర్థానికి ఆస్కారం ఉన్న పదాలను ఇంతటి ఉదాత్త సందర్భాల్లో ప్రయోగించనే కూడదు అని అందులో ఎక్కడెక్కడ ఎలా దారి తప్పానో వివరిస్తూ బోధి చెట్టు కింద జ్ఞానబోధ చేశారు కత్తి వేటుకు నెత్తురు చుక్కలేని నా దీనావస్థను చూసి ఓదార్చారు మామూలు వచనంతో వ్యాసాలు రాయి చాలు మీ నాయన పేరు చెడగొట్టద్దు మామూలు మాటల్లో ఉన్నదంతా కవిత్వమే మాండలికంలో ఉన్నవన్నీ ఎతులే ప్రాసలే సామెతల్లో ఉన్నంత ఛందస్సు ఇంకెక్కడైనా ఉంటుందా తిక్కన పోతన శ్రీనాథుడు అన్నమయ్య రామదాసు త్యాగయ్య వేమన గురజాడ శ్రీశ్రీలను చదువు చాలు గంటి పాలగుమ్మి మధురాంతకం వచన వాక్యాల ముందు ఏ కవిత్వమైనా ఆగగలదా అని వచన రచనలో ఉన్న మెలకువలు నేర్పారు పూత మెరంగులను పసరు పూప బెడంగులు చూపునట్టివా కైతలు జగ్గునిగ్గునెనగావలె కమ్మన కమ్మనన్వలెన్ రాత్రరియున్ పవల్ మరపురాని హొయల్ చెలియార జంపు నిద్దాతరితీపులో ఎనగ వలెలో తలంచినన్ వలెను బైదలి కుత్తుకలోని వలెను సొగసు గోర్కులు రావలె ఆలకించినన్ చేతికొలంది కౌగిటన్ చేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్మూతల చన్నుతో ఇవలె ముచ్చటగావలె పట్టిచూచినన్ చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర జ్యోతక గోస్తని ఫల మధుద్రవ మదుద్రవ రస ప్రసార రసప్రసార ప్రసరంబుగ సారసారెకున్ అన్న పెద్దన కవితను మయమర్చి ఎలా పాడుకోవాలో చెప్పారు దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి మెల్లమెల్లగా దాసిన డాసిన భంగి మేలిమి కడాని వరాల కరాలు వచ్చి కన్మూసిన భంగి కన్య నగుమోము పై మొగ్గ కైసేసిన భంగి అందములు చిందెడి నందన వాటి వెన్నెలల్ కాసిన భంగి జానపద కాంతలు రట్నము మీద దారములు తీసిన భంగి క్రొవ్వలపు లేక శకుంతల తామరాకుపై వ్రాసిన భంగి పెండ్లి తలమ్రాల్ జవరాలు రవంత నిక్కి పైబోసిన భంగి గుండె వడబోసిన భంగి కళా విపంచికల్ మ్రోసిన భంగి పొంగు వలపుల్ తలపుల్ సలపుల్ ప్రసన్న తల్ భాసురతల్ మనోజ్ఞతలు ప్రౌఢిమముల్ రసభావముల్ కడున్ భాషిల తెలుగు కైతనవభంగుల సంగతమై యుకింతయును దోషములేని శబ్దములతో నటనం వునరించు పాద విన్యాసముతో సమంచిత గుణంబులతో సహజమ్ములవు యతిప్రాసలతో మనోజ్ఞమగు పాకముతో మృదుశయ్యతో అనాయాస సమాసయుక్తి కళశాంబుది తీర పురోనిషణ్ణ దేవాసురమండలాంతర విహార వికస్వర విశ్వమోహిని హాస విలాస విభ్రమ చంచల హేమకుంభ సంభాషి సుధా ఝరీ మధురిమమ్మలు క్రమ్ముకనన్వలెన్ శరమాస శుచిప్రసన్న యమునాత సైకత సాంద్రచంద్రికా రాస కళాకలాప మధురవ్రజ యవ్వత మధ్యమాధవ శ్రీ సుషమా ప్రపూర్ణ తులసీదళ సారభ సారసంపదల్ రాసులు రాసులై పొరలిరావలె పుంపిరిపోవలెన్ నవ నవోల్లాస వసంత రాగరసలాలిత బాలరసాల పల్లవ గ్రాస కషాయ కాకలి కాకలిధ్వనుల్లన్న కరుణశ్రీ కవితను పులకింతతో చెబుతూ కవిత్వం అంటే ఇలా ఉండాలి అంటూ కళ్ళు మూసుకుని కవిత సమాధిలోకి వెళ్ళిపోయేవారు మరి నేను రాసిందేమిటి సారని సూటిగా గట్టిగా అడిగాను కవిత్వం అకవిత్వం సుకవిత్వం కుకవిత్వం కకావికత్వం అని ఎన్నెన్నో ఉంటాయి అంటూ సూటిగా చెప్పకుండా నా నోట్బుక్ నాకు వెనక్కిచ్చారు తరువాత పది పదిహేనేళ్ళు ఆ బుక్ అప్పుడప్పుడు నా కంటికి కనపడేది ఒకసారి ఎప్పుడో ఇంట్లో ఇంటీరియర్ పనుల్లో ఆ పుస్తకం పోగొట్టుకున్నాను అప్పటికి కర్రాసారు భౌతికంగా లేరు ఆయన ఆత్మకు అలా శాంతి కలిగి ఉంటుంది ఆ తరువాత నేను రాసే వ్యాసాల్లో సరళ వాక్యాల్లో ఎన్నెన్ని దోషాలున్నాయో మా నాన్న చెప్పేవారు జీవితంలో తప్పులు లేకుండా రాయడం నా వరకు అసాధ్యం అని మా నాన్న నిరూపించారు ఆ సంగతులు ఇంకెప్పుడైనా చెబుతాను మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం